Hello friends, welcome back to my channel Cherry Darling. Iroji mamma tadini konni pandlu chupistha randi. Vallammaku telini pandlu chupistadanta friends. Allammaku tell anamata aa pannulu aa amma chupistadanta chudandi. Mammaku telini konni pandlanta. Tamma chupidra inda. Endi annam dinne della memmaku. చెప్పు చెప్పు ఏందో ఇది కడగాలి అమ్మక్క పళ్ళెం కడగదు అమ్మ నిద్రపోతాం అమ్మ నిద్రపోతే వీడు తీసిదోరు నిన్న ఇదంతా క్లీన్ అయిపోయింది అన్నమాట మోస్ట్లీ అంతా అయిపోయింది క్లీను ఇక్కడంతా గోడ ఉండింది మీరు చూసిందంటే నా చాలా వీడియోస్లో ఇదంతా క్లీన్ చేసేసారు బాగా చేసేసాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడికి చూడాలనిపించట్లేదంట ఈ గడ్డి అంతా సో అందుకే క్లీన్ చేసేసాడు నేను అనుకున్న ఇందులో ఒక పామన్న ఉంటుందని ఖచ్చితంగా బట్ ఏది లేదు ఆల్వేస్ బీ హ్యాపీ అని ఊపిరి పీల్చుకున్నా అనమాట ఒక పాము కూడా లేదు లేకుంటే ఏం బాధ ఉంటే బాధ కానీ అంటారా ఓ మర్చిపోయి మా పాపను చెప్పేయాలి కదా చూడండి ఫ్రెండ్స్ మా పాప ఒప్పే ఒప్పుకునేట్టుగా చేస్తాను నాకేం పనులు రావంట మరి రాందే మరి మా పాప ఇంత పెద్ద అయిందే మరి అవును చరిష్మా నాకే పనులు రాంది నువ్వు ఇంత పెద్ద అయినవా ఏ వాళ్ళు నమ్ముతారే మామూలుగా ఇప్పుడు వచ్చేసి ఆ పాపకి హోంవర్క్ టైం హోంవర్క్ టైం అయితే అది ఏం చేసిందంటే ఆ మమ్మీ రేపు స్కూల్ లేదు నేను రేపు రాస్తా హోంవర్క్ అనేసి ఇప్పుడు ఒక ప్లాన్ వేసిందనమాట మమ్మీ నువ్వు వీడియో తీసుకో నేను నీ తరఫున కొన్ని పనులు చేస్తా మన వాళ్ళకు కూడా చెప్పు నాకు బాగా పనులు చేతాయితాయని చెప్తాంది ఈ పాప చూడండి ఆ ఒక బోకి గడిగేసరికి ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చేసి 4:05 అయిందనమాట ఖచ్చితంగా 5:05 అవుతుంది గంట సేపు గడుగుతుంది ఒకటి అది విషయం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సైడ్కు వచ్చేసి మాకు ఇది తీసేసినామనుకో ఈ వాల్ కూడా ఇక్కడ మనకి ప్లేస్ చాలా ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో ఓహో జ్వరం వచ్చేసావాలమ్మ అంతరాలు మోసేసి వచ్చినారని ఈ బాబు పని చేస్తే ఈ బాబు కింద 10 మంది పనులు చేయాలన్నమాట సామెత బాగుందా బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే అనమాట ఇక్కడ అదే అనమాట అంటే ఏం చెప్తున్నాను నేను అసలు ఇది తీసేసి వాల్ ఇక్కడ బాగా అనమాట క్లీన్ చేసి మట్టి వేసుకొని బ్లాక్ కలర్లో అక్కడ సీరలలో దొరుకుతుంది కదా మట్టి అది వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు అవసరమైన చెట్లు అనమాట ఈ చెట్ల మీద కూడా నేను ఒక బ్లాగ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా డస్ట్ డస్టీగా ఉందన్నమాట సామాన్లంతా తీసేసిన తర్వాత నాకు కావాల్సిన కనకాంబరాలు ప్లస్ మందారం ప్లస్ కరివేపాకు వేయొద్దు అంటున్నారు బట్ ఇంకా 4-5 మంది నేను అడిగి నేను వేస్తాను అనమాట నాకు చాలా అవసరం కరివేపాకు మందారం చెప్పా కదా మీకు లైఫ్లాంగ్ నేను అదే ఆయిల్ యూజ్ చేస్తానన్నమాట అరే నేను చెప్పని ఏంది మందారం అయిపోతే మస్తుగా ఊరు నిండా ఉండాలి మందారం చెట్లు కానీ ఇంకంతే నాకు అడిగేది ప్లేటు అబ్బా ఏం నైస్గా గడుగుతున్నావే ఎందుకు జగ్గు బా ఏమకి పని మనుషులు ఏదైనా ఇదో మావాడు ఇట్లా ఆ జగ్గులో అదే దాని ఏమంటారు స్పాంజ్ వాటిలేస్తే ఇంకా మామూలుగా ఉండదు బ్లాగ్ చెత్త చెత్తగా మారిపోతుంది జగ్గు తెచ్చేయాలంట మనం జగ్గుతో పాటు వాటర్ కూడా తెస్తున్నాం పటమ్మా ఇది కొలాయి అనుకో కడుగు నేను ఆడికి చిన్నగానే వేస్తున్నానండి ఆ అమ్మాయి మీద చిట్లుతున్నాయి అమ్మకు ప్లేట్ కడిగేది రాదని యూట్యూబ్లో సమాచారం ఇచ్చేసినావా అయిపోయింది ఉలీ పడితే చెప్పు ఫ్రెండ్స్ ఈ భోగులన్నీ నేనే కడిగేసిన ఫ్రెండ్స్ మా అమ్మ కాదని చెప్పు చెప్పు నమ్ముతారులే వాళ్ళు వాళ్ళ అమ్మ బ్లాగ్ తీసుకుంటే ఇది కడిగిందంట ఈ భోగులన్నీ ఫ్రెండ్స్ నమ్ముతారా మీరు ఏందో ఏముద్దుమా
తల్లి నీ బోగులు వద్దు తల్లి. ఇంకా అది చూస్తే వాళ్ళు పడిపోతారా తొట్టి పక్కకి రా, అది మంది కాదు కదా, మంది కానప్పుడు మనకి ఎందుకు పా. ఇంకా ఇంకా చెప్పు, ఎక్కడికి కాదు అయినా మీ అమ్మ మా అమ్మ చేసే పనులలో నేను కొన్ని చేస్తా, మా అమ్మ చేయని పనులా మా అమ్మకు రాని పనులా అన్నావు కదా నువ్వు, దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు అప్పుడే చూడండి. ఒక్క బోకి ఒక్క బోకి అంట సారీ ఒక్క ప్లేట్ కడిగిందో లేదో అప్పుడే అనమాట అమ్మాయి గారికి ఇంకా అలుపు వచ్చేసింది అనమాట, అమ్మాయి గారికి అలుపు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు జరీష్మా, ఇక్కడ ఉడు బాగా ఉడు అమ్మా. అమ్మ కాదంట వీడియో తీసేది, నానంట అమ్మ నిద్రపోతుందంట, వినేటోళ్ళు వాళ్ళు ఎర్రోళ్ళులే, అందరూ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, యూట్యూబర్స్ కానీ ఇంకా ప్లస్ పీపుల్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా షార్ప్గా ఉన్నారు. మనం మనము బాగా చేయాలి వీడియోస్, అట్లా అబద్ధాలు చెప్పొద్దు. చెప్పు ఎక్సర్సైజు పక్కనే ఇదే. ఆహా సరే సరే, కానీ దబ్బు దబ్బు ఎందో అంటే నువ్వు మైక్ ఆడబెట్టుకుందామని. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఈ అమ్మాయి సైగ చేస్తుంది అప్పటి నుంచి, దెబ్బు నువ్వు నేను చెప్తా అంటాను దెబ్బుతాను. ఏంది అంటే మైక్ తేవద్దా, మైక్ పట్టుకొని నేను పొరక శబ్దం మైక్లో వినిపిద్దాము బాగుంటుందని చెప్తాను. చూడండి ఎంత నాలెడ్జ్ పెరిగిపోతుందంటే, చదువు కూడా ఎంత బాగా వస్తుందో తెలీదు, బట్ స్కూల్లో చెప్పారు సార్ బాగా చదువుతుందని. కొంచెం ఇంకొంచెం మనం కత్తికి సానా పెట్టాలన్నమాట, బాగా పదును పెట్టాలా. నిన్నటి నుంచి ఏంది అయ్యో మట్టం దొబ్బాల్సిందే, ఏదో మన ఫ్రెండ్స్ కోసం వీడియో కోసం 2 నిమిషాలు చేసేది కాదు, దొబ్బాల్సిందే. ఏంది అది కసు దెబ్బ తీర్చిపెట్టి ఏందో చేస్తుంది కాదు చెరిస్మా, ఆ కసు మధ్యలో ఇడిచిపెట్టి అది ఏంది చెరిస్మా నువ్వు చేసేది, ఎక్సర్సైజు మావు అమ్మా అమ్మా ఊడ్సు మర్యాదగా ఊడ్సు, ఊడ్చి ఎత్తి బాయిలో పడి ఏమి ఇప్పుడు బాయిని కూడా చూపిద్దాం వీళ్ళకి, షాక్ అయిపోతారు. మనకంటే ఇక్కడ చూసి అలవాటు అయింది కాబట్టి కొత్తగా చూసేటోళ్ళు నిజంగా షాక్ అయిపోతారు కదా ఆ బాయిని చూస్తే. ఇంకా చెరువు కట్ట కాడికి విరుచుకోతే ఏమంటారో చెరిస్మా కదా, అంటే మామూలుగా మన ఊరు తెలిసిన వాళ్ళు మన ఊర్లో ఉండేటోళ్ళకి ఏమనిపించదు, కానీ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఏమనిపిస్తుంది, బ్లాక్ అనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. అలువు బార్ నెట్ బార్ల ఏం బార్ల పై నుంచి దుప్పుకుంటున్నారు కానీ కసు, కానీ మళ్ళీ మా అమ్మ చేయని పనులు చేస్తుంది అంటున్నావు కదా, చెయ్యి మీ అమ్మ ఎన్ని చేయదా రోజు. సరే కసు అంత నీట్ కదా ఇడికి ఎత్తు మూలకి ఎత్తి చాటకి ఎత్తేసి చాత అద్దాడు అక్కడ చాత తీసుకో, వాడు వచ్చి కానీ ఉండదు తినాలా. చాట పాపం వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్, మీకు చాట అంటే తెలియదు కదా, అది మేమే చూపిస్తాను చూడండి, చాట అంట దాన్ని చాట అంటారంట ఫ్రెండ్స్. అబ్బా ఏమ్మా బరువైంది, ఏదో వీడియో కోసము బిల్డప్ ఇచ్చింది కొద్దిసేపు, ఇంకా కొద్ది కూడా ఊడ్చలేకుంది. మళ్ళీ ఫ్రెండ్స్ హాయ్ హలో మా అమ్మ చేసిన చేసి చూపిస్తుందంట, కానీ రోషం పౌరుషం మాత్రం చాలా ఉంది, అలిగిందంటే అంతే. ఇంకా సరే అమ్మగారు మళ్ళాను నువ్వు పని మనిషివా, ఏదో ఒక చేత్తో చూసేటోళ్ళు తిక్కబడతారు పాపం పాపం నీ వీడియోలు.
చాట ప్లీజ్ అంట. చూడండి పని కూడా మర్యాదగా అడుగుతుంది. నువ్వు తిను, వాళ్ళు చూస్తారు. ఎంత మర్యాదగా ఉడు ఎత్తుతుందో చూడండి. పాపం చిన్నపిల్ల ఉండు చేసి మాట్లాడే ఫోజీ. కింది కొంగి ఫోజీ, కింది కొంగు కూర్చో, నట్నే ఎత్తుతాడు కూర్చో. బా బా, ఈ ఫొటోస్ గినా మనం ఎవరికైనా ఇచ్చినామంటే ఈయన అతనే నేను పనిలోకి పిలుచుకుంటారు తెలుసా. బాయ్ అంట చూపిస్తుందంట ఫ్రెండ్స్. పదండి, ఈ పొద్దు ఏమని పెద్ద అయిపోతుంది వీడియోకి. పాప మిమ్మల్ని వేయలేంగా నిద్రా, నిద్రపోతానండి. సరే అయితే ఈరోజు మీ సార్ ఇంటికి పోయినాడా? మళ్ళీ మొన్నడు ఉంది స్కూలు, రేపు లేదు, మళ్ళీ శనివారం. శనివారం దేవుడా. సరేస్మా, చేస్తే ఇక పిలుస్తుందిలే వచ్చి. ఏం భయం మా పడతావని దమ్ముంటే దిగు. ఇంకసాలరా మో, ఇంకసాలరా. నిజంగా తా ఇన్ని మొండిది, మరి దిగుతుందా ఇమి దిగమంటే? మీ చేయి సపోర్ట్ ఫుల్. చాట ఇక్కడ పడేసింది. ఇంకొక మీకు చెప్పాలి ఏంటంటే, ఇది నా ఫేవరెట్ మొక్క అనమాట. అప్పుడు మా ఆయన వేరే వాళ్ళ ఇంట్లో ఇట్లా టైల్స్ వేసినప్పుడు అక్కడ తెచ్చుకున్నారు, బాగా నచ్చి ఈ మొక్క. చూడండి మామూలుగా ఇది బాగా పెద్దగా ఉన్నది, బట్ ఏంటంటే ఎండలకాలం అంటే ఆకులన్నీ వాడిపోయి ఒక్కటే ఒక్క లీఫ్ అయితే మిగిలిపోయింది అనమాట. మళ్ళీ అది దానంతకదే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి అందుకే దీన్ని మేము ఇండ్లు కట్టేస్తా అని నేను చెప్పాను కదా అక్కడ ప్లాంట్స్ వేయాలని. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాటేస్తే డబ్బ డబ్బ అలాగే నాటేసినామనుకో అలాగే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ చూడడానికి. అమ్మా మేము చేసే పండుగ ఏంటిమ్మా? మిమ్మ నీళ్ళ కింద మంట పెట్టుకోదా? మిమ్మ పిల్లలకు నీళ్ళు పోయిదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా? మేడం నీళ్ళ కింద మంట పెడుతున్నావా? నువ్వు నీకు ఇందాక చెప్పిన భయకాడ దిగుతావా దమ్ముంటే అని ఇప్పుడు అడుగుతున్నా. నీకు చేతనైతే మంట పెట్టు. ఏంది అయ్యో ఈ శబ్దం ఏంది చరిస్మా? పీర్ల సావిట్లో దమ్ములు కొడుతున్నారా? సరే
మమ్మీ సారీ మమ్మీ, నువ్వు చేయాల్సిన పనులు నేను చేయలేను మమ్మీ, నువ్వు చేసే పనులు నేను చేయలేను మమ్మీ, నన్ను క్షమించు సారీ, ఈ పనులు నువ్వే చేసుకో మమ్మీ, ఐఎమ్ సారీ మమ్మీ, నేను ఎప్పుడు నేను ఎగతా చేయను మమ్మీ అని నువ్వు చెప్తే నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడిగితే అప్పుడు నీకు అగిపుల్ల గీసిస్తా, లేదంటే నీ ఇష్టం. ఇంకా బాగా చెప్పు చెప్పు మూతెందుకు పెట్టినావే బాగా పెట్టు చెప్పు మమ్మీ మన సబ్స్క్రైబర్స్ కి ఇయ్యలేను బిల్డప్ అను మన సబ్స్క్రైబర్లకి ఇయ్యలేను బిల్డప్ నువ్వు గ్రేట్ అను నువ్వు గ్రేట్ నువ్వు తోపు అను నువ్వు తోపు తోము కాదు తోపు తోపు సరే అయితే ఇప్పుడు ఏమంటావు లాస్ట్కు ముట్టిస్తా చూసి నేర్చుకో ఓకే చూడండి మా అబ్బాయి కూడా లేచి ఏడ్చేశాడు ఈడుంటే ఇంకా మామూలుగా ఉండదు వీడియో పమ్మో అది మమ్మీ అంటే ఓకే అమ్మ అంటే తోపు తురుము అని నేను చెప్పాను కానీ మరి మీరు కూడా అమ్మను ఎగతాళి చేస్తే ఏం బాగుంటుంది ఇప్పుడు చూడండి నేనంతా మట్టిచ్చినాక ఈ అమ్మ పోయి గీకుతాంది చెయ్యి గాలిందనుకో మీ అబ్బాయి మైదుగురు నుంచి పరిగెత్తి వస్తాడు మిషన్ గుట్టను చీ హాస్పిటల్కి అటనే తెలుస్తుందిలే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిందే మమ్మీ నువ్వు తోపు నువ్వు తురుమని మా చెరిష్ మాకి కట్టెలపై మీద ఒకసారి మ్యాగీ చేపియాలండి అప్పుడు అబ్బో ఇంకమ్మా ఇంకా ఏం కోరికలు ఉన్నాయమ్మా నీకు కొంచెం గట్టిగా చెప్పమ్మా ఈ డమ్ములు ఇట్లా బాగుతూనే ఉంటాయి చెప్పమ్మా చెప్పమ్మా ఇంకా ఏం కోరికలు ఉన్నాయి నీకు ఆగండి ఆగండి మేడం మీకు ఇన్న వచ్చిందా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అంట మటన్ బిర్యానీ అంట ఎగ్ బిర్యానీ అంట ఎగ్ రైస్ అంట గోబీ రైస్ అంట మటన్ ఫ్రై అంట ఇంకమ్మా ఇన్ని తినడానికే నీకు ఏమైనా పేర్లు తెలుసానే ఊరికి చెప్తున్నావా అందరికీ పంచడం అంత దానకరణ రాలువే అమ్మా పెట్టుమా లోపల మళ్ళీ ప్యాన్స్ అంటావు అంతేనా అమ్మ చేసే పనులు ఇంకేమైనా ఉన్నాయా వంట అన్నం పప్పు అబ్బా ఏంది చూడండి మీరే చూసినారు అగ్గి పుల్ల ముట్టించుకోవడం రాదు కానీ అన్నీ ఈమెనే చేస్తుందంట పొయ్యి కాడ ఏమ్మా మరి పొయ్యి కాడ ముట్టించినావు లైటర్ సరేమ్మా ఇంకా అయిపోయిందా ఏమన్నా చెప్పేకిందా ఇళ్ళకు ఈ మంట మండుతూ ఉంటుందంట మనం వెళ్ళి హాయిగా టీవీ చూద్దామా అంట పాప మా పిల్లోడు ఆ డమ్ములు శబ్దానికి భయపడి లేచినాడు ఇప్పుడు ఆ అమ్మకు తోడు ఈడు పోయినాడు భయపడినావులే వాడు ఏడ్చి ఎంత ఇష్టం ఎందుకంటే వాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు కాబట్టి ఏం జర అట్లాడుతున్నావు మేము ఇక్కడ వీడియో తీస్తానులే ఏడిగిపోతున్నావు నువ్వు ఏడిగిపోతున్నావమ్మా ఏం చేస్తున్నాడు దగ్గు అమ్మాయిని వస్తుంది టానిక్ చెప్పాడు గుట్లు ఉంది అదే నేను కట్ చేసలేనా మళ్ళా సరేనా టానిక్ తెచ్చుకోపో ఆ ఇంట్లో ఉంది
బ్లాగ్ కాదు అది వీడియో. నువ్వే కదా మా అమ్మ చేసి అన్ని పనులు చేస్తాను నువ్వు. లేదది ఆ ఇంట్లో లేదది. చరిష్మా ఆ ఇంట్లో ఎవరు పెట్టినారు ఆ ఇంట్లో? ఎందుకు పెట్టినావు? ఇడికి రామ్మా మన వాళ్ళు చూడద్దా నువ్వు ఎంత బాగా వేసుకుంటావో సిరప్. ఖచ్చితంగా ఇది బ్యూటీ పార్లర్ పెట్టుకుంటుందండి. చూడండి ఆ డస్టర్తో ఏం చేస్తుందో. మామూలుగా మేము స్కూల్లో దాన్ని డస్టర్ అంటాము, బోర్డుని బోర్డుకి తుడిచేదాన్ని అదే తీసుకుపోయే వాళ్ళం డస్టర్కి. చూడండి ఇప్పుడు ఏమో దాంతో మేకప్ కూడా వేసింది అని చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు. చెప్పులు చూడు, చెప్పులు బాధ చూడండి. చెప్తాండా ఎవరు బాధ వాళ్ళది. ఇది కూడా చూపిస్తారా ఇంకా 5 ml 6 ml అని. ఇది వేసుకోనికే ఇంకా పాపం అల్లాడుతుంటుంది బిడ్డ. పడే పక్కకు పడే. దానికి కూడా మేకప్ అవసరమా? చూడండి నేనైతే ఇది యూజ్ చేస్తా పాపకి, దగ్గుకి. అబ్బో నువ్వు యాడ్ చేయడం చూడండి ఇది వేసుకుందా. యాడ్ మనం యాడ్ చూసాం కదా టీవీలలో అట్లా వేస్తాంది చూసారా? ఇప్పుడే నా దగ్గు తగ్గిపోయిందంట. అప్పుడే ఒకటి వేస్తానే తగ్గిపోయింది. 2 డేస్ 3 డేస్ పడుతుంది దేనికైనా. పాపం పిల్ల యాడ్లో యాక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. ఏమా ఎందుకు ఏం అవసరంలా? డాడీకి ఫోన్ చేసి చెప్తా, డాడీ తెస్తాడు. ఇంకా బ్లాగ్ వాళ్ళు ఇట్లా చూస్తానంటారా గంటల గంటలు? అయ్యో భగవంతుడా ఏం పిల్లనిచ్చినావు దేవుడా నాకి. నువ్వు రా నువ్వు ఎక్కడికి? అర్మాన్ దా అక్కను వద్దుపో, బాయ్ వద్దుపో. వేసుకుంటావా టానిక్? సారీ ఫ్రెండ్స్ ఇంకా చాలు వ్లాగ్, ఇంకా నాకు తల నొప్పి లేసాను. వీళ్ళు నైట్ వరకు చూసానే ఉంటారు ఇట్లా వ్లాగు. ఎందుకు నేను చిన్నపిల్లని? నీతో చెమ్మ చెక్కాడును. మేము చేసే పనులన్నీ అయిపోయినాయా? మేము అట్లనే పెడతా ఆడా బకెట. అయినా అడబడేమ్మా మేడం. అయ్యో దాంతో వచ్చా నీళ్ళని గబ్బు అయిపోతాయి చదిస్మా. అది అలా అమ్మ అట్టనే చేస్తుందని మీరు అనుకోకండి. అది ఏదో పొద్దు ఒక బ్లాక్ తీసింది అది. బట్ 2 డేస్ నుంచి వర్షం పడట్లేదు. 3 డేస్ నుంచి నన్ను మాట్లాడినీమా? బ్లాగ్ అయిపోయినాక ఎవరితో మాట్లాడాలా? అబ్బా బ్లాగ్ అయిపోయినాక అంటండి మీతో నేను ఫోన్ చేసి మాట్లాడాలంట. ఓకేనా? మీ నెంబర్ అంట కనుక్కోవాలంట. చూడండి ఎంత ఇదిగా మాట్లాడుతుంది అంటే అట్లా మాట్లాడుతుంది చరిష్మ. కొంచెం కూడా డీసెన్సీ లేదు. చెర్రి డార్లింగ్ అని పేరు పెట్టి ఇంత విలువ ఇచ్చినందుకు చరిష్మాకి. మళ్ళీ ఎక్సర్సైజ్ అంట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగు. ఎందుకు అయిపోదు? అయిపోయిందిలే పాపం. వాళ్ళకు కూడా పాపం కొంచెం మనశాంతిగా ఉండని కొంచెం కాఫీ తాగొస్తారు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కల్లా. ఇప్పటికే వాళ్ళ తలక ఎంత తినిగిపోయి ఉంటుంది. అయితే మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మరి మీకు కనుక నచ్చితే నన్ను ఈరోజు ఇది ఇది చేయనివ్వదు. నన్ను చెయ్యలేదులే. ఏందో చూపి ఏంటి కొత్త బుక్స్ ఇంత లేట్గా నా చెప్పేది? తెలుగు తోట, తెలుగు తోట.
చూడండి, సెకండ్ క్లాస్ బుక్స్ ఇవి. కొత్త బుక్స్ ఇచ్చారంటే అందుకే అమ్మాయి అంత ఉత్సాహంగా ఆగండి ఫ్రెండ్స్ ఉండండి ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది. మామూలుగా నేను 10th లో ఉన్నప్పుడే సిలబస్ అంతా టెక్స్ట్ బుక్స్ అంతా మారిపోయాయి అన్నమాట. ఇవన్నీ కొత్తవి. నేను 10th లో ఉన్నప్పుడు మనకి నాన్ డీటెయిల్ వచ్చి బారిస్టర్ పార్వతీశం ఉండేది. ఇప్పుడు ఏదో రామాయణం వచ్చేసిందంట. తెలుగు తోట, ఓకే, ఇంగ్లీష్ రీడర్, ఇది బాగా చేయాలి నువ్వు హోంవర్క్. ఓకే, నెక్స్ట్ తెలుగు తోట సాధన అంటే ఇది వర్క్ బుక్ అనుకుంటా. వర్క్ బుక్, ఓకే, ఇవన్నీ బాగా రాయాలి నువ్వు. ఏదో చేసింటావు అయితే తిక్క పని చూపించుకుంటే. ఏం చేసినావు మరి? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే 3 బుక్స్ అయితే ఇచ్చారు చరిష్మాకి. ఇంకా చాలే మా బ్లాగ్. ఇప్పుడు ఆ పెన్సిల్ జిగిరి, ఇప్పుడు ఆ పెన్సిల్ జిగిరి అంత రాయాల్సినంత అవసరం మా చరిష్మా? దేంతో రాయాలని అవి పోతారు చరిష్మా మన యూట్యూబర్స్, ఇంకా సబ్స్క్రైబర్స్. మనకి ఆ పెన్సిల్ ఇచ్చి, ఇది బ్లాగ్ లాగా కంటిన్యూ చేయాలనో మరి మాటల్లాగా కంటిన్యూ చేయాలనో కూడా అర్థం కావడం ఏమే కానీ. చరిష్మా ఉంది మాయ, మాయ దీనికి బాగా. అయ్యో ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు, దీనికి బాగా బైండింగ్ వేపియాలా. బైండింగ్ అంటే బైండింగే. మర్యాదగా అయితే బాగా రాసింది కదా పేరు చరిష్మా అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ అండ్ వీడియో. నాకు తలనొప్పి పెచ్చడిగా చేసింది లాస్ట్కి మా పాప. సో లాస్ట్ వరకు ఎవరైనా ఏంది మళ్ళీ ఫ్రెండ్స్ అంటావు మాట్లాడేందో? వేసి చూపిస్తుందంట చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ అండ్ వీడియో. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ కామెంట్ అనేది నాకు చాలా మోటివ్గా ఉంటుంది ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి. సో లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసామని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బై బై.